సార్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎట్లా చూడొచ్చు? లోకల్ గా స్టేట్ గవర్నమెంట్ పోలీసులు ఇన్వాల్వ్ చేయడం ఎట్లా చూడొచ్చు అంటారు సార్ ఇవాళ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులో? సుప్రీంకోర్టు వారు ఏం పేర్కొన్నారంటే సిట్టుపై ఎటువంటి అభియోగాలు కూడా ఏ పిటిషనరు చేయలేదు, వాళ్ళు తప్పు చేశారని చెప్పి అని చెప్పి పేర్కొంటూ రాష్ట్రం నుంచి ఇద్దరు పోలీసుల తరఫున ఉంటే సిబిఐ తరఫున ఇద్దరు ఉండాలి, ఎఫ్ఎస్ఐ తరఫున ఒకళ్ళు, సిబిఐ డైరెక్టర్ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఇది జరగాలని చెప్పి పేర్కొన్నారు. రాష్ట్ర అధికారులు ఉంచడంలో సుప్రీంకోర్టు ఏంటంటే విచారణకి ఇప్పటిదాకా జరిగిన విచారణ కానివ్వండి, ఇక ముందు జరిగిపోయే విచారణ కానివ్వండి, ఆ రాష్ట్ర అధికారులు కూడా ఉంటే సిబిఐ వారికి అనుకూలంగా ఉంటుందని, ఏదేమైనా రాజకీయాలకి లడ్డు వ్యవహారాన్ని దూరంగా ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు వారు నిర్ణయం తీసుకుని దాన్ని బట్టి సిబిఐ డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ లోనే జరుగుతుంది కాబట్టి ఇద్దరు అధికారులు రాష్ట్రం తరఫున ఉన్నా సరే వాళ్ళు ఏదన్నా తప్పు చేసే అవకాశం ఉన్న పైన సరిదిద్దడానికి సిబిఐ డైరెక్టర్, సిబిఐ మనుషులు అందరూ ఉన్నారనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఇద్దరిని కూడా పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సిట్ వేశారో దాన్ని రద్దుపరచడం జరిగింది. ఒక సిట్ ఒకటే ఇన్వెస్టిగేషన్ చేస్తే చెప్పేసి పిటిషనర్లు పేర్కొన్న దాన్ని కోర్టు ఆమోదించింది. సుప్రీంకోర్టు జస్టిస్ ఆమోదించి సుప్రీంకోర్టు వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. సార్, సుప్రీంకోర్టులో మనం ఇక్కడ మన ఏపీ రాష్ట్రంలో చూస్తే కనుక సిట్ లో ఫుడ్ కార్పొరేషన్ ఇన్వాల్వ్ చేయలేదు, ఫుడ్ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది, ఇది ఎట్లా చూడొచ్చు? అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి నేషనల్ నుంచి ఎఫ్ఎస్ఐ అధికారులు ఉంటే కనుక ఆ కేసు విచారణ చేయడానికి కానీ అన్నిటికీ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో స్టేట్ తరఫున ఎవరిని కాకుండా నేషనల్ తరఫున ఉంచారు, అప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేషనల్ తరఫున ఉంటే కనుక వచ్చే సిట్ అది ఏదైతే ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇచ్చేదో దాని తీర్పు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎటువంటి మానిపులేషన్స్ కి గురవ్వలేదని చెప్పి హిందువులందరూ నమ్మటం కోసం చేయటం కోసం నేషనల్ ఎఫ్ఎస్ఐ అధికారుల్ని పెట్టారండి. ఇది రాష్ట్ర వ్యవహారం కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరి అభిప్రాయం కాబట్టి అట్లా పెట్టారు. సార్, ఇంకొక ఒక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ కానీ ఎక్కడ కూడా రాజకీయ నాయకుల్ని ఈ అంశం మాట్లాడొద్దు, సాల్వ్ అయ్యే వరకు ఏమన్నా సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమైనా చేసిందా సార్? అట్లా ఏమీ చేయలేదు, కానీ రాజకీయాలకు అతీతంగా వ్యవహారాన్ని ఉంచాలి అని చెప్పి జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండ్ గివింగ్ అస్ అప్డేట్ సార్.